హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు టెక్ ప్రో యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీ మొబైల్ని మీరు డైలీ ఛార్జింగ్ అయితే పెడుతూ ఉంటారు కావచ్చు నా మొబైల్ కూడా నేను డైలీ ఛార్జింగ్ అయితే పెడతాను కాకపోతే మీ మొబైల్ని ఛార్జింగ్ పెట్టినప్పుడు ఛార్జింగ్ యానిమేషన్ అనేది చూడడానికి నార్మల్గా వస్తుంది కావచ్చు కాకపోతే నా మొబైల్ మీరు ఇక్కడ చూడొచ్చు ఛార్జింగ్ పెట్టగానే ఒక ఫోటో అయితే వచ్చింది ఆ ఫోటోలో ఎక్కడ వరకు ఛార్జింగ్ ఉందో అక్కడ వరకు నాకు కలర్ఫుల్గా కనిపిస్తుంది ఛార్జింగ్ లేని ప్లేస్లో నాకు బ్లాక్ అండ్ వైట్ అయితే కనిపిస్తుంది అనమాట సో ఈ విధంగా మీ మొబైల్ని ఛార్జింగ్ పెట్టిన ప్రతిసారి ఏదో ఒక ఫోటో కనిపించేలా మీరు సెటప్ చేసుకోవచ్చు మీ ఫోటో కానీ మీ గర్ల్ఫ్రెండ్ ఫోటో మీ పిల్లల ఫోటో ఎవరిదైనా సరే సరే మీరు సెట్ చేసుకోవచ్చు మీ మొబైల్ని ఛార్జ్ పెట్టిన ప్రతిసారి విధంగా ఫోటో కనిపిస్తుంది అనమాట మీ మొబైల్ ఫుల్ ఛార్జ్ అయినట్టు అయితే ఫోటో మొత్తం కలర్ఫుల్ గా వస్తుంది సో మీ మొబైల్ కూడా ఇటువంటి ఒక చిన్న సెటింగ్ చేసుకొని మీ మొబైల్ కి కనుక ఛార్జింగ్ పెట్టారనుకోండి మీ ఫ్రెండ్స్ గానీ మీ పక్కన వాళ్ళు ఎవరైనా చూసినా సరే కంపల్సరీగా షాక్ అయిపోతారు అదే ఛార్జింగ్ పెట్టిన ప్రతిసారి విధంగా ఫోటో ఎలా వస్తుందని చెప్పి మిమ్మల్ని కూడా అడుగుతారనమాట సో అందుకే మీరు కూడా మీ మొబైల్ విధంగా ఛార్జింగ్ పెట్టిన ప్రతిసారి ఏదో ఒక ఫోటో కనిపించేలా సెటప్ చేసుకోవాలి అనుకుంటే దానికోసం ఏం సెటింగ్ చేసుకోవాలి అని డీటెయిల్ గా తెలుసుకోబోయే అయితే మీరు ఇప్పటి వరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫైనల్గా మీరు కూడా మీ మొబైల్ని ఎప్పుడైనా సరే ఛార్జింగ్ పెట్టినప్పుడు ఆ విధంగా ఫోటో షో అవ్వాలి అనుకుంటే దానికోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది ఆ అప్లికేషన్ కోసం మీరు ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో యొక్క టైటిల్ పైన విధంగా ప్రెస్ చేయగానే కింద మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది స్టార్టింగ్లోనే యాప్ లింక్ అని ఉంటుంది ఇక్కడ నుంచి మీరు ఆ చిన్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ విధంగా ఓపెన్ అవుతుంది తర్వాత ఇక్కడ సింపుల్గా క్రియేట్ ఇమేజ్ అని కనిపిస్తుంది కదా దానిపైన విధంగా ప్రెస్ చేసి అప్లికేషన్కి చిన్న పర్మిషన్ అయితే ఇచ్చేయండి సో అప్లికేషన్ మీరు విధంగా పర్మిషన్ ఇచ్చే కానీ ఇక్కడ క్రియేట్ ఇమేజ్ అయింది కదా దానిపైన ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ మీకు కెమెరా గ్యాలరీ అని చెప్పేసి రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి మీరు కావాలనుకుంటే ఫ్రెష్గా ఇప్పుడే ఫోటో తీసి కూడా దాన్ని సెట్ చేసుకోవచ్చు లేకపోతే గ్యాలరీ నుంచి మీకు నచ్చిన ఏదైనా ఫోటోని కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు సో ఇక్కడ సింల్ గ్యాలరీ సెలెక్ట్ అయిపోయింది నేను గ్యాలరీ సెలెక్ట్ చేసుకుంటున్నాను గ్యాలరీ నుంచి ఇప్పుడు ఒక ఫోటోను అయితే సెలెక్ట్ చేసుకుందాం సో ఇప్పుడు మీకు చూపించడానికి ఇక్కడ ఒక ఫోటో అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను మీరు కావాలనుకుంటే ఈ ఫోటోని ఈ విధంగా జూమ్ చేసుకోవచ్చు లేకపోతే జూమ్ అవుట్ చేసుకోవచ్చు మీ ఇష్టం ఈ విధంగా కరెక్ట్ బాక్స్లో సెట్ అయ్యే విధంగా సెట్ చేసుకోండి తర్వాత ఇక్కడ సింపుల్ టిక్ మార్క్ అనిపిస్తుంది కదా దానిపైన విధంగా ప్రెస్ చేద్దాం ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడవచ్చు చాలా స్ అయితే కనిపిస్తాయి ఇక్కడ సింపుల్ స్టిక్కర్స్ ఉంటాయి మీరు కావాలనుకుంటే ఏదైనా ఒక స్టిక్కర్ని కూడా మీరు విధంగా సెట్ చేసుకోవచ్చు ఎక్కడైనా సరే దీన్ని పెద్దగా చిన్న కూడా వేసుకోవచ్చు అనమాట సో ప్రస్తుతానికి ఈ స్టిక్కర్ని అయితే నేను విధంగా ఇక్కడ సెట్ చేస్తున్నాను తర్వాత ఇక్కడ మనకు టెక్స్ట్ కూడా ఉంటుంది ఇంకా వేరే ఇమేజ్ కూడా మీరు ఇందులో యాడ్ చేసుకోవచ్చు సో అవన్నీ సెట్టింగ్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ సింపుల్ సేవ్ అని కనిపిస్తుంది కదా దాని పైన ప్రెచ్ చేయండి తర్వాత ఇక్కడ సింపుల్ ఎస్ అని వస్తుంది ఎస్ పైన ప్రెచ్ చేయండి ఫ్రెండ్స్ అంతే ఇప్పుడు మనకి ఈ ఫోటో అనేది ఇప్పుడు మనకు బ్యాటరీ యానిమేషన్ లాగా సెట్ అయితే అయిపోయింది తర్వాత మనకు ఎప్పుడైనా సరే ఛార్జింగ్ ఎక్కినప్పుడు ఈ విధంగా కనిపిస్తుంది అనమాట సో ప్రెసెంట్ నా మొబైల్ వచ్చేసి సెవెంటీ టూ పర్సెంట్ ఉంది కాబట్టి సెవెన్ టూ పర్సెంట్ దాకా నాకు ఈ విధంగా కలర్స్ కనిపిస్తున్నాయి దాని పైన బ్లాక్ అండ్ వైట్ అయితే కనిపిస్తుంది మీరు కావాలనుకుంటే ఈ వేవ్ కదులుతుంది కదా దాని స్పీడ్ని కానీ లేకపోతే లెంత్ని కానీ ప్రతి ఒక్కటి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు అది ఏ విధంగా ఉందో ఆ విధంగా ఉంచుకున్నా కూడా బాగానే ఉంటుంది అదే విధంగా ఉండనివ్వండి సో ఇక్కడ సింపుల్ టిక్ మార్క్ పైన విధంగా ప్రెస్ చేసి ఓకే సెట్ పైన విధంగా ప్రెస్ చేద్దాం అంతే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ అప్లికేషన్ అనేది మన మొబైల్లో సెట్ అయిపోయింది నుంచి మన మొబైల్ని మనం ఎప్పుడు ఛార్జింగ్ పెట్టినా సరే మనకు ఆ ఫోటో అయితే కనిపిస్తుంది అనమాట సో ఇక్కడ సింపుల్ మీకు చూపించడానికి ఇక్కడ మళ్ళీ ఒకసారి ఛార్జింగ్ అయితే పెడుతున్నాను సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఛార్జింగ్ అయితే కనెక్ట్ అయిపోయింది ఇక్కడ మీరు చూడవచ్చు ఫోటో అయితే అనమాట సో ఈ ఫోటో ఫేస్లో మీ ఫోటో కానీ మీ గర్ల్ ఫ్రెండ్ ఫోటో మీ బాయ్ ఫ్రెండ్ ఫోటో లేకపోతే మీ పిల్లల ఫోటో ఎవరిదైనా సరే మీరు సెట్ చేసుకోవచ్చు మీ మొబైల్ని చార్జింగ్ పెట్టిన ప్రతిసారి విధంగా ఫోటో అయితే వస్తుంది అనమాట సో చూడడానికి కూడా చాలా కూల్గా ఉంటుంది ఫైనల్గా మీరు కూడా మీ మొబైల్ విధంగా ఎప్పుడు ఛార్జ్ చేసినా సరే అక్కడ మనకు ఒక ఫోటో షో అవ్వాలి అనుకుంటే మాత్రం ఈ చిన్న అప్లికేషన్కి సంబంధించిన లింక్ మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లోనే ఉంది ఫటాఫట్ డౌన్లోడ్ చేసుకొని ట్రై చేయండి ఫైనల్గా చిన్న అప్లికేషన్ ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన తెలుగు ఛానల్ ఛానల్ని సస్క్రైబ్ చేసుకొని ఫాలో అయితే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ బాయ్ బాయ్